చంద్రబాబు సిరీస్ టూ ప్రారంభమైంది అందులో భాగంగా మొద మొట్టమొదట ఏదైతే మొన్న నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు లేటెస్ట్గా మరొక స్టేట్మెంట్ అంటే ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి ఒక అంశం మీద అనేటువంటిది ఇందులో కీలకమైనటువంటిది పదమూడు జిల్లాలకి మేము చాలా చేశాం పద్నాలుగు నెలల్లో మీరేం చేశారో చెప్పగలరా అన్నటువంటిది ఆయన వేసినటువంటి ప్రశ్న ఏది నిజమో ప్రజలు గుర్తించాలన్నటువంటిది పిలుపు కూడా ఏపీకి మూడు రాజధానులు అంటూ డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ ప్రజల వాదనలను అస్సలు పట్టించుకోవట్లేదు అంటూ దీంట్లో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో ఉన్నాం రాష్ట్రానికి రాజధాని కూడా లేదు అని చెప్పుకోదగ్గటువంటి నగరం లేదని పరిశ్రమలు లేవని గుర్తు చేశారు సైబరాబాద్ తరహాలో నాలెడ్జ్ అకాడమీ మో ఎకానమీ మోడల్ను ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలని ఆలోచించామని చెప్పారు ముఖ్యంగా పోర్టు ఆధారిత పరిశ్రమలను ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే మొదట గంగవరం కాకినాడ కృష్ణపట్నం పోర్టుల్ని అభివృద్ధి చేశానని ఆ తర్వాత రామాయపట్నం భావనపాడు మచిలీపట్నం పోర్టులకు నాంది పలికామని చెప్పారు ఇక్కడే విచిత్రమైనటువంటిది ఏంటంటే సైబరాబాద్ తరహా నాలెడ్జ్ ఎకానమీ మోడల్కి వచ్చేటప్పటికీనే ఫెయిల్ అయ్యి అదే తెలంగాణ విభజనకు కారణమైంది ఆంధ్రప్రదేశ్ మొక్కలవ్వడానికి కారణమైంది మళ్ళీ దాన్ని ఇప్పుడు కరెక్టే అని ఒప్పుకోండి అన్నటువంటి కోణం రెండవది వచ్చేటప్పటికి పోర్టులు గంగవరం పోర్టు శంకుస్థాపన చంద్రబాబు గారి టైంలో జరిగితే దాని ప్రారంభంగాని ముగింపు రాజశేఖర రెడ్డి జరిగింది అది కంటిన్యూ అవడం కానీ ఎండింగ్ కూడా అదేవిధంగా కాకినాడ పోర్టు అసలు సోనియా గాంధీ ప్రారంభించారు శంకుస్థాపన సోనియా గాంధీ టైంలోనే పూర్తయింది చంద్రబాబు గారు వచ్చాక దాని ఎక్స్టెన్షన్ నో డౌట్ అదే క్రైటీరియా అయితే హైటెక్ సిటీ ప్రారంభించింది జనార్దన్ రెడ్డి బిల్డింగ్ కట్టింది చంద్రబాబు గారు ఆ తర్వాత కంటిన్యూ చేసిందంతా చంద్రబాబు అదే జ రాజశేఖర రెడ్డి అక్కడేమో మొత్తం క్రెడిట్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి క్రెడిట్ మళ్ళీ ఇక్కడ కూడా క్యాప్చర్ అనేటువంటి ఇష్యూనే ఇక్కడ కీలకమైనటువంటి ఇకపోతే అరవై రెండు ప్రాజెక్టులు చేపట్టి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశామని సముద్రంలోకి వృధాగా పోయే నీటిని రాయలసీమ ఉత్తరాంధ్రకి తరలించామని పేర్కొన్నారు ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టు పూర్తయిందో తెలవదు అక్కడ ఉన్నటువంటి సుజుల స్రవంతిది కానీ అట్లాగే వంశధార ప్రాజెక్ట్ కానీ అన్నీ అట్లాగే ఉండిపోయినాయి అక్కడ ఏది ఏ ప్రాజెక్టు పూర్తయింది అంటే అప్పట్లో చెప్పుకొచ్చింది వంశీధారకు సంబంధించినటువంటి దాంట్లో ఒకటి చేస్తామని తోటపల్లి రిజర్వాయర్కి సంబంధించిన దాంట్లో చివరిలో ఓ ఐదు టీఎంసీలు అన్న నీళ్లు నిలవ ఉంచమన్నారు అది పూర్తి కాలేదు తోటపల్లిది వంద కోట్ల రూపాయలతో అయ్యేది అట్లాగే వంశధారకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి చేస్తానన్నారు అది ప్రాజెక్ట్ పూర్తి కాలేదు మరి ఏది ప్రాజెక్ట్ పూర్తయింది అనేటువంటిది చలవదు ఇటు పక్కన మచ్చుమర్రి పైడిపాలెం ప్రాజెక్టులకు సంబంధించి కేవలం ఆ రోజున నీళ్లు పోయడం తప్పించి ఏమైనా పులివిందరికి కూడా అక్కడే ఆగిపోయినటువంటిది ఇప్పుడు మళ్ళీ అది పూర్తి చేయాల్సినట్టు మరి అవి పూర్తి అయిపోయిన అట్లాగ ఇరవై మూడు ప్రాజెక్టులు పట్టిసీమ ప్రారంభమైంది చంద్రబాబు గారి టైంలో పూర్తయింది గారి టైంలో నో డౌట్ మిగతాయి అయితే ఇంకా పూర్తి కాలేదు పూర్తయి ఉంటే అసలు ఈ గొడవ గొడవ వచ్చి ఉండేది కాదు ఇకపోతే పరిశ్రమలు వస్తే తప్ప మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున పెట్టుబడులకు శ్రీకారం చుట్టామని పెట్టుబడులను ఆకర్షించేందుకు సిఐఐ ఏపీపీ భాగస్వామ్యంతో ఏపీ భాగస్వామ్యంతో విశాఖలో సదస్సులు నిర్వహించాం ఈ ఐదేళ్లలో సుమారు పదహారు లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఎంఓయూలు చేసుకున్నాం ఒప్పందాలన్నీ సాకారం అయితే ముప్పై రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇది ఇవే ఇవన్నీ ఎలాంటి పాయింట్లు అనేది అర్థమయ్యేది పదహారు లక్షల్లో మన హయాంలో ఒప్పందం కుదుర్చుకుంటే తర్వాత కూడా వస్తాయి మనం ఇదిగో మా హయాంలో ఒక ఐదు లక్షల కోట్లు వచ్చినాయి మిగతాది వస్తున్నాయి అంటే లెక్కొస్తుంది కానీ ఇక్కడ వచ్చినటువంటిది దానివల్ల ఉపాధి అవకాశాలు వచ్చేసి ఉంటే అసలు ఓడిపోవడం సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఇదే ఇక్కడ ఏంటంటే ప్రతిసారి కూడా చేసేసామని చేయలేదనేటువంటి కాన్సెప్టు ఎన్నికల ముందు ఇంకోటి ఇవన్నీ జరిగినాయి అన్నారా జరగలేదు ముందన్నీ చేస్తున్నామన్నారు ఆ తర్వాత చివరిలోకి వచ్చేటప్పుడు ఒకటి చేయలేకపోయే మోడీ వాళ్ళు అన్నారు ఇప్పుడు వచ్చేటప్పుడు చేసేసామంటున్నారు అప్పుడుది నమ్మాలా మధ్యలోది నమ్మాలా ఎండింగ్లోది నమ్మాలా అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి ప్రశ్న